మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం రేవంత్ సకుటుంబ సపరివార కుంభకోణాలకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. అమృత టెండర్లలో 8888 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. కేటీఆర్ కి మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేయాలని సవాల్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది, కథా చిత్రం నడుస్తూ ఉంది. 8888 కోట్ల కుంభకోణం. అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు. మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా, 8888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగింది అన్నారు కదా, 8800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా, పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమన్నట్లా మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా. IHP అనే కంపెనీ వారు NSCకి BSCకి ఏం రాసినారంటే, ఈ 1137 కోట్ల వరకు నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది. అందులో మేము IHP అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము. ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. IHP కంపెనీ సెబీకి 20% మాకు వర్క్ లో షేర్ ఉందని పెట్టారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నాకు భలే దొరికాడు లడ్డూలా, ఎమ్మటే తించేస్తున్నా, నేను ముఖ్యమంత్రి అవుతున్నానని పగటకలకు అంటున్నారు. నువ్వు చెప్పేదంటే 20% IHP ఉందని వాళ్ళ జేబీలో పెట్టారు, వాళ్ళ జేబీలో పెట్టిన షేరు 20% అఫీషియలే. ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్, దాంతోపాటు AMR ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. సోదా కంపెనీ అన్నది రేవంత్ రెడ్డి గారి సొంత బావమరిది కాదు, రేవంత్ రెడ్డి గారి భార్య తరపున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. దానికంటే ఇంకా వారికి దగ్గర బంధుత్వం ఇంకొకటి ఉంది. ఎవరికి దగ్గర బంధుత్వం? కేటీఆర్ గారికి. ఈ సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే, నా మీద ఎమ్మెల్యేగా ఎగనెస్ట్ గా పోటీ చేసిన TRS పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారికి స్వయానా అల్లుడు.